మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ కు సంబంధించి నారా లోకేష్ పోస్టు చేసిన వీడియో ఎక్కడిది లోకేష్ వద్దకు ఆ వీడియో ఎలా వచ్చింది ఘటనా స్థలంలో కూడా లేని లోకేష్ కు ఆ వీడియో ఎవరు పంపించారు కొంతమంది పోలీసు అధికారులు పచ్చ పార్టీకి అనుకూలంగా పనిచేశారా లేక ఎన్నికల అధికారులే టీడీపీతో జత కట్టారా అనే అంశాలు తెర మీదకి వస్తున్నాయి నారా లోకేష్ పోస్ట్ చేసిన వీడియోపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్లో జరిగిన గొడవకు సంబంధించిన వీడియో అందరికంటే ముందుగా నారా లోకేష్ ట్విట్టర్ అకౌంట్లోనే పోస్ట్ అయింది అయితే లోకేష్ కు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనే అనుమానం అందరిలో కలుగుతోంది మొదటి నుంచి వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్టగా పేరు తెచ్చుకున్నారు ఆయన నలభై ఏండ్ల రాజకీయమంతా వ్యవస్థలను మేనేజ్ చేయడమే సరిపోయింది ఇప్పుడు ఆయన పుత్రరత్నంగా అలాంటి నీచ రాజకీయాలను అలవాటు చేసుకున్నారు నారా లోకేష్ అందులో భాగంగానే కొంతమంది అధికారులను మేనేజ్ చేసి లోకేష్ ఈ వీడియోను పొందారనే రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి గొడవ జరిగిన సమయంలో విధుల్లో ఉన్న కొంతమంది టీడీపీ అనుకూల ఖాకీలు లోకేష్ కు వీడియో పంపించి ఉంటారనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే పోలింగుకు వారం రోజుల ముందు పలు కీలక ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు పోస్టింగ్ పొందడంతో పాటు రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఒత్తిడితో ఈసీ కూడా అధికారులను మార్చిందనేది బహిరంగ రహస్యం అందులో భాగంగానే పాల్వాయి గేటు పోలింగ్ వీడియో బయటకు వచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి లోకేష్ కు వీడియో వెళ్లిన అంశంలో కొంతమంది ఎన్నికల అధికారుల పాత్రపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిబంధనల ప్రకారం ప్రతి పోలింగ్ బూత్ ఫుటేజ్ ఎన్నికల అధికారుల కంట్రోల్లోనే ఉంటుంది అక్కడి ఫుటేజ్ మొత్తం ఆర్వో ఆధీనంలో ఉంటుంది అయితే ఆ వీడియోను తాము రిలీజ్ చేయలేదని ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు వీడియోపై దుమారం రేగుతుండటంతో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఎన్నికల కమిషన్ నుంచి కూడా వీడియో వెళ్లలేదని అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు దర్యాప్తు సమయంలో ఎక్కడో ఎవరి చేతి నుండో బయటకు వెళ్లిందన్నారు కానీ వీడియోను ఎవరు రిలీజ్ చేశారో మాత్రం చెప్పడం లేదు అయితే సిఓ ముఖేష్ కుమార్ మీ నా వ్యాఖ్యలను చూస్తుంటే కూడా వ్యవస్థను వ్యక్తులను చంద్రబాబు మేనేజ్ చేశారనే విషయం స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తోంది అందులో భాగంగానే కొంతమంది ఎన్నికల అధికారులు లోకేష్కు సహకరించి వీడియో పంపించి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి ఆ వీడియోను ఎవరు పంపారు ఎందుకు పంపారు ఈ కుట్రలో భాగమున్న అధికారులు ఎవరో కూడా తేలాల్సిన అవసరం ఉంది ఈ ఒక్క వీడియోనైనా ఇంకా ఏమైనా వీడియోలు పంపించారా అనేది కూడా అందరిలో అనుమానాలు కలిగిస్తోంది వీడియోను రిలీజ్ చేసి సంబరపడుతున్న లోకేష్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది సిఎస్ స్టేట్మెంట్ తర్వాత అందరి వేళ్లు నారా లోకేష్ వైపు చంద్రబాబు టీడీపీ వైపు చూపుతున్నాయి అత్యంత గోప్యంగా ఉండాల్సిన వీడియో అది కూడా దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో తనకు ఎలా వచ్చిందో లోకేష్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అది కూడా అవసరమైన మేరకు కావాల్సిన ఫుటేజ్ను మాత్రమే లోకేష్ ట్విట్టర్లో రిలీజ్ చేశారు మరి మొత్తం వీడియో తన వద్ద ఉందా అనేది కూడా లోకేషే సమాధానం చెప్పాలి